జీవితం ఎలా గడిచినా చివరి మజిలీ మాత్రం ప్రశాంతంగా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పేద మధ్యతరగతి ప్రజలకు దహన సంస్కారాలు భారంగా కాకూడదనే ఉద్దేశంతో నాడు వైకుంఠధామాలు నిర్మించి కాటి కష్టాలు తీర్చింది. కానీ 6 నెలల్లో దహన సంస్కారాలు కూడా ఓ బిజినెస్గా మారిపోయాయి. పైసా లేకపోతే శ్మశానాల్లో పని కాదనే దుస్థితి తలెత్తింది. కాటికాడ కూడా కష్టాలే మొదలయ్యాయి. శవం శివోహం అంటారు. అలాంటి శవ దహన సంస్కారాలు కూడా బిజినెస్ గా మారిపోయిన రోజులున్నాయి. అంతిమ సంస్కారాలు నిర్వహించాలంటే పేద మధ్యతరగతి ప్రజలకు తలకమించిన భారంగా ఉండేది. శ్మశాన వాటికలు సైతం శిథిలావస్థలో ఉండేవి. కానీ గతంలో కేసీఆర్ ప్రభుత్వం శ్మశాన వాటికల రూపురేఖలు మార్చేసింది. ఊరికో వైకుంఠధామాలు నిర్మించి దహన సంస్కారాలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించింది. పైసా భారం పడకుండా ఉచితంగా అంతిమ సంస్కారాలు నిర్వహించింది. అయితే ప్రస్తుతం శ్మశాన వాటికలు వైకుంఠధామాలు అపరిశుభ్రంగా మారిపోయాయి. పైసా ఉంటే కానీ అంతిమ సంస్కారాలు జరగని దుస్థితి మొదలైంది. పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ శివారులో గోదావరి నదీ సమీపంలో ఉన్న హిందూ శ్మశాన వాటిక అధ్వానంగా తయారైంది. రామగుండం బల్దియా శ్మశాన వాటికల నిర్వహణను గాలి కుదిలేసింది. వాటిలో మౌలిక సదుపాయాలను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. దీనిని అలుసుగా తీసుకున్న కొంతమంది అంతిమ సంస్కారాలను బిజినెస్ గా మార్చేశారు. కట్టెలకో రేటు, కుండకో రేటు, డప్పులకో రేటు అంటూ పేద మధ్యతరగతి ప్రజల జేబును చిల్లు చేస్తున్నారు. అసలే అయిన వారి నుంచి దూరమయ్యారనే బాధలో ఉన్నవారి నుంచి ముక్కుపిండి మరీ వేలకు వేలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం శ్మశాన వాటికలో దహన సంస్కారాలకు ఎంత లేదన్నా 30,000 వరకు ఖర్చవుతుండటంతో రామగుండం ప్రజలు హడలిపోతున్నారు. శ్మశాన వాటికల నిర్వహణకు సంబంధించి ఖజానాలో డబ్బుల్లేవంటూ రామగుండం కార్పొరేషన్ చేతులెత్తేసింది. శ్మశానంలో ఎటు చూసినా చెత్త పేరుకుపోయింది. రోడ్లు ధ్వంసమై కనిపిస్తున్నాయి. కనీసం గొంతు తడపడానికి మంచినీటి సౌకర్యం కూడా లేదు. గతంలో సుమారు 1,00,000,000 వ్యయంతో కనీస సౌకర్యాలు, షెడ్డు ఏర్పాటు చేయగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడంతో వృధాగా మారిపోయాయి. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని గోదావరి నది ఒడ్డునున్నటువంటి హిందూ శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువై దురదృష్టశాత్తు వల్ల ఎవరైనా కుటుంబ సభ్యుల్లో మృతి చెందితే అంత్యక్రియలు చేయాలంటే ఇక్కడ పూర్తిగా ఒక వ్యాపారంలాగా మారిపోయింది. మరి గతంలో రామగుండం నగరపాలక సంస్థ ప్రజా పోరాటాల వల్ల అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులకు విజ్ఞాపనలు చేస్తే మరి ఉచిత దహన సంస్కారాలు అంత్యక్రియలకు 2020 దాదాపు జనవరి నుంచి ప్రారంభం అవడం జరిగింది. మొన్న ఏప్రిల్ వరకు ఉచితంగా జరగడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఇది ఒక మాఫియాలాగా ఏర్పడి వ్యాపారంలాగా పెరిగిపోయి దాదాపు 15,000 నుంచి 30,000 రూపాయల వరకు మరి ప్రైవేటు వ్యక్తులకు ఇస్తేనే ఇక్కడ కాటనం, దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ గారు, అదేవిధంగా లోకల్ బాడీస్ కలెక్టర్ గారు వెంటనే స్పందించి గతంలో ఏ విధంగా ఉచిత దహన సంస్కారాలు ఏర్పాటు చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా చేయవలసిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. గోదావరి కనిలో శ్మశాన వాటిక అధ్వాన పరిస్థితిలో ఉంది. గోదావరికి శ్మశాన వాటికకు రావాలంటే రోడ్డు సౌకర్యమే కరెక్ట్ లేకుండా ఉన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత శ్మశాన వాటికలో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా కనీసం కమిషనర్ గారు పట్టించుకున్న పాపారం పోలేదు. ఇక్కడున్న మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకొని ఈ యొక్క శ్మశాన వాటికను డెవలప్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా శ్మశాన వాటికలో ఉచితంగా దహన సంస్కారాలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రామగుండం బల్దియా అధికారులు శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. దహన సంస్కారాలు చేయాలంటే పేద మధ్యతరగతి ప్రజలకు భారంగా మారుతోందని వాపోతున్నారు. నమస్కారం. ఇంత పెద్ద సిటీలో ఇంత పెద్ద పాపులేషన్కి ఉన్నది ఒకే ఒక శ్మశాన వాటిక. ఆ శ్మశాన వాటికలో కొంత సౌకర్యాల లేమితోని వచ్చిన వారికి అందరికీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దయచేసి పాలకులు మరియు కమిషనర్ గారు, మేయర్ గారు అక్కడున్న అధ్వాన స్థితిని సరిదిద్ది
ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలి. ముఖ్యంగా నేను చెప్పాల్సిన విన్నవించుకోవాల్సిన విషయం ఏమంటే, ఈ ప్రాంత ప్రజలకు గత కొద్ది సంవత్సరాలుగా ఆర్థిక భారం పడకుండా చివరి యాత్రలో చాలామంది పేద కుటుంబాలకు ఆర్థిక భారం పడకుండా ఒక్క రూపాయికి అంత్యక్రియలు కార్యక్రమం గతంలో ఏర్పాటు చేసినట్టుండే, కానీ ఆర్థిక లేమి వల్ల, నిధుల కొరత వల్ల ఆ పథకాన్ని ఎత్తివేసినారు. ఇట్టి సౌకర్యాన్ని కల్పించి మళ్ళీ పునరుద్ధరించి ఈ ప్రాంత ప్రజలకు ఆర్థిక భారాన్ని తగ్గించాల్సిందిగా అందరినీ, సంబంధిత అధికారులను మరియు పాలక వర్గాన్ని వేడుకుంటున్నాం. రామగుండ పారిశ్రామిక నగరంలో ధన సంస్థల నిలయంగా ఉన్నటువంటి గోదావరి నది ఒడ్డు, ఈ నిలయంలో ఉచితంగా కార్యక్రమాలు అందించేటువంటి చర్యను ఇవాళ ఫీజుల రూపాన వాళ్ళు డబ్బులు తీసుకోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి అంటే డెవలప్మెంట్ను కోరుకోవాలి తప్ప, ఈ అభివృద్ధి కార్యక్రమాలను పక్కకు పెట్టి వాళ్ళ అవసరాల రీత్యా వాళ్లకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఇది దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా కూడా ఈ డెవలప్మెంట్ కోసం పారిశుద్ధ్య కార్మికులను ఉపయోగించాలి. మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ పారిశ్రామిక నగర ప్రాంత ప్రజలని మభ్యపెట్టినట్టుగానే మేము భావిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాటికాడ కూడా కష్టాలు మొదలు కావడంతో ప్రజలు ప్రభుత్వం అధికారుల తీరుపై మండిపడుతున్నారు. చివరి మజిలీ కూడా వ్యాపారంగా మారుతున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వైకుంఠ ధామాలు, శ్మశాన వాటికల్లో మౌలిక సదుపాయాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.